మీకు ఇంకొడు గుంతలాగా ఇలా ఏమీ లేదు కదండి, కొంచెము మీ ఈ వాటర్ పోయేదా పోయేది మీరు ఇలా కాలువలాగా తీసేసినా బాగుండేది. చెత్త ఉందండి, స్టాక్ అయ్యాలి చూడండి, స్టాక్ అయిపోయి తీయించండి. అది ఇస్తే ఏమవుతుంది, మీ పొద్దుట్లు వేసేటప్పటికే బస్తాలతో ట్రైన్తో తెచ్చేసి ఇక్కడ వేసేస్తున్నారు. ఇలాగా నెల రోజులు కాదు, అక్కడ కొబ్బరి డొక్కులు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, అక్కడ ఇంత బాటిల్ ఇది మనకి వాటర్ బాటిల్ ఉంది కదా, ఆ మూతెడంత వాటర్ ఉన్నా కూడా అందులో చాలా వేళ్లలో దోమలు తయారైతాయి, మనకి డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. ఎవరైతే చెత్త పడేస్తారో వాళ్ళని కుట్టిద్దా? లేదు, ఈ చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అలా వెళ్ళి వాళ్ళని కూడా కుట్టే అవకాశం చాలా ఎక్కువ. ఇంత నీళ్ళలో ఇంత డ్రైనేజ్ ఉంది, బ్లీచింగ్ పౌడర్ చేయించి మనుషులు పెట్టి డబ్బులు ఇచ్చి చేయించాం, ఒకసారి చేయించి మా బండి కూడా ఇక్కడ వెహికల్ ఇక్కడ పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటా బండి మీద వేసేస్తున్నారు, ఇంకెందుకని ఇంకా మేమే ఉంటున్నాం. మరి ఎవరిది వాళ్ళని ఇంత చెత్త ఎలా ఉంటుంది? చుట్టుపక్కల ఈ గ్లాసులు ఎవరు వాడతారు? అవి డిస్పోజబుల్ గ్లాసులు, మరి ఆ గ్లాసులు ఎలా వచ్చాయి ఇక్కడ? మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మీరు అంత క్లియర్ గా చెప్పాలంటే మేము చెప్పలేవండి. మందమ్మ ఇంట్లో ఉంటే గ్లాసులు అలా కదమ్మా, చుట్టుపక్కల అందరు దోమలు ఎక్కువ ఇక్కడ ఉంటాయి అనుకో, మీకు ఎంత ఇబ్బంది అయిపోద్ది దోమలకి పిల్లలకి. మరి మరి అదే అన్నమ్మా, అదే అన్నాను, మీరు వెళ్ళి పంచాయతీలకు చెప్పాలి కదా. అలా కాదు, మీరు వెళ్ళి పంచాయతీలకు చెప్పాలి కదమ్మా, ఇలా చేస్తారు వచ్చి చూడండి అని వాళ్ళకి చెప్తే, వాళ్ళ ఎండీ వాళ్ళకి మీరు అందరూ ఒకసారి చెప్పారనుకో, చెప్తే వాళ్ళు వచ్చి చూస్తారు ఎంత చెత్త. మన డాక్టర్ గారు కూడా వచ్చినప్పుడు కూడా ఇంత చెత్త ఉంది, మీరు ఒకసారి ప్రైడెడ్ అయినా చేయాలన్నారు, మేము చేస్తాం మళ్ళీ వేసేస్తారు. మీరు ఏం చేయాలంటే వీళ్ళు ఎండీ గారికి వాళ్ళ ఎంఆర్ఓ గారికి వాళ్ళకి చెప్పాలి, పంచాయతీలకు చెప్పాలి, సెక్రటరీ వాళ్ళకి గట్టిగా మీరు వార్నింగ్ ఇచ్చారు అనుకో, వాళ్ళే వచ్చి శుభ్రం చేయిస్తారు. ఫ్రైడే ఫ్రైడే అండి, ఫ్రైడే డైడే అమ్మా సార్, అయితే ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డైడే చేస్తాం సార్. హెల్త్ వాళ్ళు కానీ పంచాయతీలు అందరూ పాల్గొనాలి ఇందులో, అయితే వాళ్ళు పంచాయతీలు వాళ్ళకు కాళ్ళకు వాళ్ళు అనేక రకాల పనులు ఉంటాళ్ళని రాలిపోతున్నారు. మా హెల్త్ వాళ్ళు ఆశా వర్కర్ ఏఎన్ఎంస్ మాకు సూపర్వైజర్స్ కంపల్సరీగా ఈ ఫ్రైడే డైడే చేయాలండి. అయితే ఏం చేస్తారంటే అలా తీసిన తర్వాత ఆ ఫోటో తీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చెప్పేది అమ్మా, ఆ ఫోటో తీసిన తర్వాత మాకే కాదు మీరు పంచాయతీలు కూడా చూపించండి, చెత్తిస్తే చెత్త ఇక్కడ వేసేస్తున్నారంటే మీరు అప్పుడు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి, బాగా ఎక్కువగా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు పంచాయతీలకి మీరు కంప్లైంట్ మేము ఇస్తే దెబ్బలకు వస్తారు, మీరు చెప్పాలి విలేజ్ ఏది మీరు ఇక్కడ ఈ చెట్టు నరికించి అలా కదమ్మా, ఇప్పుడు తడి దాంట్లో వేసాను అది రాదు కదా, ఇప్పుడు ఇక్కడ వేసిన కాల్చుకున్న బాగుంటది కదా, మరి అక్కడ వేస్తే ఎలా వస్తుంది? ఇప్పుడు చూసేటప్పుడు మీరేం చేయాలి, ఫోటో తీసి పంచాయతీకి వేయాలి. ఒకసారి కాలం అంతా తీయించారు 2-3 సార్లు, ఒకసారి ఏంటి తీయితే ఏమైంది మళ్ళీ మావలే వేసేస్తున్నారు. ఇంకేం అడుగుతాం, ఎనీ టైం ఇంకా డోర్ తీసుకుని అలా కాపలా కాసుకుంటూ ఉంటామా మేము.